పుష్ప టూ షూటింగ్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే నిర్మాతలకు అంత మంచిది ఆలస్యమయ్యే కొద్దీ నటీ నటులు టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ పెరిగిపోతుంది పుష్ప హిట్ తర్వాత బన్నీ పారితోషికం అరవై కోట్లకు చేరిందన్నారు ఆ తర్వాత డెబ్బై కోట్ల మీద నడిచింది జూలైలో మొదలు కావాల్సిన షూటింగ్ వాయిదా పడడంతో మరోసారి బన్నీ పారితోషికం పెరిగింది ఎంతకు పెరిగిందో చూసేద్దామా పాన్ ఇండియా హీరో అనిపించుకుంటే చాలు రెమ్యునరేషన్ అడగకుండానే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా హీరో కావడంతో మహేష్ పవన్ ఎన్టీఆర్ కంటే వెనుకున్న డార్లింగ్ ఎనభై కోట్ల దిశగా దూసుకుపోయాడు తెలుగులో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో ఎవరంటే ప్రభాస్ అని ఈజీగా చెప్పేయొచ్చు ఇంకా పాన్ ఇండియా ఇమేజ్ దక్కని పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఆ తర్వాత ప్లేసులను భర్తీ చేశారు ఈ ఇద్దరి కంటే వెనుకున్న బన్నీ పుష్ప హిట్ తో భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడు బాలీవుడ్లో పుష్ప చేసిన సందడితో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు పుష్ప హిందీలోనే కాదు రిలీజ్ అయిన ప్రతి లాంగ్వేజ్లో తమిళం మలయాళం కన్నడలో లాభాలు తీసుకొచ్చింది ఐకాన్ స్టార్ తో పాన్ ఇండియా మూవీస్ తీసేందుకు దర్శకులు నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు సంజయ్ లీలా భన్సాలిని బన్నీ కలిసి ఓ సినిమాకు కమిట్ అయ్యాడని రెమ్యూనరేషన్ డెబ్బై ఐదు కోట్లిచ్చేందుకు రెడీ అయ్యారన్న టాక్ నడిచింది పుష్ప టూ మేకింగ్ పరంగా వసూళ్ల పరంగా పుష్పను మించిపోవాలన్న పట్టుదలతో టీం ఉంది దీంతో సుకుమార్ కథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు ఈలోగా అందరి రెమ్యూనరేషన్స్ పెరిగిపోతున్నాయి యాభై కోట్ల నుంచి మొదలైన పారితోషికం ప్రస్తుతం తొంభై కోట్లకు చేరింది అయ్యే కొద్దీ సోషల్ మీడియాలో బన్నీ పారితోషికం విచిత్రంగా పెరిగిపోతోంది